రిపోర్ట్లు కూడా ఉన్నాయి కార్ లో అర్జెంట్ గా ఫోన్ వచ్చి వెళ్తున్నాం తమ్ముడు నీకు కూడా చెబుతున్నా ప్లీజ్ తమ్ముడు అర్థం చేసుకోండి తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ హాస్పిటల్కి వెళ్తున్నాను ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్స్ అన్న నిజంగా మీరు దేవుళ్ళు అన్న థ్యాంక్స్ అన్న నిజంగా మీరు దేవుడు అధికారులేగా పేపర్లు చూపించేద్దాం వీళ్ళకేమంటే పేపర్లు చూపిస్తే సరిపోతాయి అన్ని పేపర్లు కరెక్ట్ గానే ఉన్నాయి సార్ అన్ని పేపర్లు కరెక్ట్ గా కారు కావాలి కారేంటి సార్ మీరు అధికారులు ఆపినప్పుడు పేపర్లు అడుగుతారు కానీ కారేంటి సార్ ఆగండి సార్ కారేంటి కారు కావాలి నా పెద్ద మీటింగ్ ఉంది దానికి ర్యాలీలో కారు తక్కువైంది కారు కావాలి ర్యాలీకి మీటింగ్ ఉంటే మీరు కార్లు తెచ్చుకోండి సార్ మా కార్లు తీసుకుని అర్జెంట్ హాస్పిటల్ కాదు కదా నువ్వు స్వజానానికి వెళ్ళా మా తమ్ముడు హాస్పిటల్ లో ఉన్నాడు సార్ ఉన్నా మాకు అనవసరం నువ్వు కారు ఇచ్చే సార్ మా డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ రెండు రోజులు వచ్చి తీసుకెళ్ళా ఒంగోలు తీసుకెళ్ళు రెండు రోజులు అర్జెంట్ పని మీద ఏంటంటే కారు ఇలా రోడ్డు మీద ఆపేసి రోడ్డు మీద తింపేసి ఏమైపోవాలి మరీ అన్యాయంగా ఉందా సార్ ఇది అసలు మీరు ఆఫీసర్ లేదా ఆఫీసర్లా దొంగలా మీరు అసలు మాకు అర్థం అవ్వట్లేదు ఘోరంగా ఉంది నడి రోడ్డు మీద తీసేసుకుని ఏంటన్నా ఇది అన్యాయంగా ఉంది ఏంటి సార్ మీరు లాక్కున్నారు కానీ ఆయిల్ డబ్బులు కూడా ఆయిల్ డబ్బులు ఎలాంటి సార్ సార్ ఏంటి సార్ కార్ తీసుకున్నాడు కాదు రాసామండి అన్నా రండి వీళ్ళకన్నా ఈ అధికారుల కన్నా బండిపోటు దొంగలేనా చెబితే పరిస్థితి అర్థం చేస్తున్నారు మరీ ఘోరంగా బండిపోటు దొంగల కన్నా అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఇంత తయారైంది ఇంకేం చేస్తాం బండిపోటు దొంగల కన్నా అధికారులు ఘోరంగా ఉన్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.